ఈ సాయంకాల సమయంలో ప్రభువా మీ దాసుని ప్రభువా తండ్రి మీరు నిలవబెట్టుకుని ప్రభువా తండ్రి నా నాయన అయ్యా మీరు మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాం. మీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, మమ్మల్ని ఆదరిస్తుంది, మమ్మల్ని బాగు చేస్తుంది కనుక ప్రభువా అయ్యా నీ పరిశుద్ధమైన మాటను ప్రభువా తండ్రి మీ దాసుని నోట ఉంచి ప్రభువా అయ్యా తండ్రి మాతో మాట్లాడి ప్రభువా సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ప్రభువా మీరే పొందుకొనమని చిన్ని ప్రార్థన యేసునామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తులో హల్లెలూయ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు గడిచిన 4 మాసాలు తన కృపారెక్కల చేత చటును భద్రపరిచారు, అందు నిమిత్తమై స్తోత్రాలు. ఈ 5వ మాసం మే నెలలో దేవుడు మనకు తోడుగా ఉండి కృపాక్షేపాల చేత నడిపించునుగాక. మీరందరూ క్షేమంగా ఉన్నారా? ఈ క్షేమం కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా క్షేమం కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుడు ఈ 5వ నెలలో చక్కటి వాగ్దానాన్ని మనకి చేస్తూ ఉన్నాడు. మనం చదివినట్లయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. ఇది మొదలుకొని మిత్తు లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించుతును న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకును అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. హల్లెలూయా. అక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇది మొదలుకొని మిత్తు లేకుండా వృద్ధియు క్షేమము కలుగునుగాక. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఇది మొదలుకొని మిత్తు క్షేమము వృద్ధియు కలుగునుగాక. మీ ఆత్మీయ జీవితాలలో క్షేమాభివృద్ధి చెందినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా, అభివృద్ధి చెందినట్లుగా దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇది మొదలుకొని మిత్తు లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలిగినట్లు. ఈ వృద్ధి క్షేమము ఎప్పుడు కలిగింది? వృద్ధి క్షేమము కలగాలని చెప్పేసి ఆయన దావీదు సింహాసనాన్ని నియమించి స్థిరపరిచాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో దేవుడు మనకి ఒక రాజుని నియమిస్తూ ఉన్నాడు. ఆ రాజు ద్వారా వృద్ధియు క్షేమము కలిగింది. కారణం ఏంటంటే ఆ రాజు న్యాయమును బట్టి నీతిని బట్టి రాజ్య పరిపాలన చేస్తాడు, రాజ్యము స్థిరపరచబడింది. కనుక పరిశుద్ధులారా, మీ ఆత్మీయ జీవితాలలో మీరు క్షేమముగా ఉండాలని, ఆ క్షేమం వృద్ధి చెందాలని, క్షేమాభివృద్ధి చెందాలని దేవుడు మీకు చక్కటి వాగ్దానం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుకుందాం. కావున యూదయ గలయ సమరయ దేశముల అంతటియు సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ వలన ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. అక్కడ మీకు సమాధానం కలిగింది, విస్తరణ కలిగింది, అభివృద్ధి కలిగింది, క్షేమాభివృద్ధి. అంటే ఉన్న క్షేమ ఆత్మీయ జీవితాలలో దేవుడు మీరు వృద్ధి చెందాలని, క్షేమాభివృద్ధి చెందాలని, మీ వృద్ధి క్షేమంగా ఉండాలని కొన్ని విషయాలలో కొందరిని నియమించబోతూ ఉన్నాడు. కొన్ని విషయాలలో కొందరిని దేవుడు నియమించబోతూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు దానిని అంగీకరించగలుగుతావో అప్పుడు నీకు మిత్తు లేకుండా క్షేమము అభివృద్ధి కలిగింది. ఆ క్షేమాభివృద్ధిలో వృద్ధి చెందుతావు, బలపరచబడతావు. కనుక ఈ నెలలో దేవుడు చేసిన వాగ్దానాన్ని మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ఆ చేసిన ప్రార్థన ద్వారా మీరు వృద్ధి చెందుతారు. చెందిన వృద్ధి క్షేమాభివృద్ధి కలిగింది. మీ ఆత్మీయ విషయంలో కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, మీరు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలలో కానివ్వండి, మీరు చేస్తున్న వ్యాపార విషయంలో కానివ్వండి, కుటుంబంలో సమాధానం విషయంలో కానివ్వండి, మీరు ఏ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారో ప్రతి దానిలో వృద్ధి కలిగింది. వృద్ధి చెందిన తర్వాత క్షేమాన్ని కూడా దేవుడిస్తాడు. కొంతమంది జీవితాలలో వృద్ధి చెందుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు, విస్తరిస్తున్నారు, కానీ నెమ్మది లేని పరిస్థితికి వచ్చింది. వృద్ధి చెందారు, ఆ వృద్ధిని తమ కానీ తమ పిల్లల పిల్లలు కానీ ఎందుకు అనుభవించలేకపోతున్నారంటే దానికి క్షేమం అనేది లేదు. క్షేమము లేకుండా ఎంత వృద్ధి చెందినా దాని ద్వారా సమస్యలు, కన్నీళ్లు, బాధలు, ఇబ్బందులే, కానీ నెమ్మది, ప్రశాంతత అనేది ఉండదు. ఎప్పుడైతే నువ్వు వృద్ధి చెందిన క్రమంలోని దానికి క్షేమం ఉన్నదనుకోండి, ఆ క్షేమంలో ఆశీర్వాదం ఉంటుంది,
క్షేమము ద్వారా నెమ్మది కలిగింది, క్షేమము ద్వారా ప్రశాంతత కలిగింది. చెప్పారు కదా దైవజనుడైనా, దైవజనుడు అక్కడ సంఘము క్షమాభివృద్ధి చెందుతూ సమాధానము కలిగి ఉన్నది, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉన్నది. ఎప్పుడైతే క్షేమం ఉన్నదో అభివృద్ధిలో పరిశుద్ధాత్మ ఆదరణ ఉంటుంది, ఎప్పుడైతే క్షేమం ఉంటుందో సమాధానం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని సమాధాన కర్తలుగా నింపి సమాధానాన్ని అనుగ్రహించును గాక. ఏ విషయాలు దేవుడు మనకి నియమిస్తూ ఉన్నాడు, బైబిల్ నుంచి కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మనం గమనించి చదివినట్లయితే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2:35 చదువుకుందాం. ఒక దైవ దర్శనాన్ని ఒక బాలుడైన చిన్నపిల్లగాడికి దేవుడు అనుగ్రహించాడు. ఏంటి అంటే, నేను ఒక నమ్మకమైన ఒక యాజకుడిని నియమిస్తాను, అతను నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వ సేవ చేస్తాడు. ఎప్పుడైతే దేవుడు నియమించాడో యాజకత్వ సేవకి, ఆ నియమించిన యాజకుని ద్వారా నీకు వృద్ధియు క్షేమము కలిగింది. వాడాలా, దేవుని చేత నియమించబడిన దానిని నువ్వు అంగీకరించాలా. నాకు నమ్మకమైన ఒక యాజకుడిని నియమిస్తాను, అతను నా యోచనను బట్టి నా ఆలోచనను బట్టి నా చిత్త ప్రకారంగా యాజకత్వం సేవ చేస్తారు, కాబట్టి మీరు వృద్ధి చెంది క్షేమముగా ఉంటారు. యాజకత్వంలో మీరు గమనించినట్లయితే 2 రకాల యాజకత్వాలు ఉన్నాయి. 1 లేవి క్రమంలో వచ్చిన యాజకత్వం, 2 నిరంతరముగా ఉన్న యాజకత్వం. అది మెల్కీసెదెకు యాజక క్రమము, అది ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కనపడింది. ఈ మెల్కీసెదెకు యాజక క్రమము నిరంతరము ఉన్నది, లేవి యాజక క్రమము పాత నిబంధనలతోటి అంతరించిపోయింది. యాజకులు తమ స్వలాభం చూసుకొని స్వార్థం చూసుకొని సంఘక్షేమం కొరకు సంఘం ఏమైపోతుందని పట్టించుకోకపోయే సమయానికి యేసు ప్రభునిక ప్రధాన యాజకుడు యేసుక్రీస్తునే యాజకుడు రావాల్సి వచ్చింది. యాజకులు చేసే పని ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి సంఘం యొక్క పాప పరిహార్థమై పరిశుద్ధమైన రక్తాన్ని తీసుకుని దానిలోకి వెళతారు, పాప క్షమాపణ నిమిత్తం. దాని ద్వారా పాప క్షమాపణ కలగట్లేదు, యాజకులు కూడా పరిశుద్ధంగా ఉంటే దేవుని కొరకు అప్పగించుకొని దేవుని ఆలోచన ప్రకారంగా దేవుని చింత ప్రకారంగా సేవ చేయకుండా మనుషుల ఆలోచన ప్రకారం తమ తోచినట్లు చేస్తూ ఉన్నందువలన ప్రధాన యాజకుడిగా యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన ఈ లోకానికి ప్రధాన యాజకుడిగా వచ్చి యాజకత్వ సేవ చేశాడు. ఆయన అతి పరిశుద్ధ స్థలంలో మనము కృపాశ్రమ దగ్గరికి ధైర్యంగా వెళ్ళినట్లుగా ప్రభు మనకి ధైర్యంగా సమాధానాన్ని ఇచ్చి మార్గాన్ని సరళం చేశాడు. యేసు ప్రభు అనే ప్రధాన యాజకుడు ఏం చేశారంటే, మన పాపాల కొరకు మన అతిక్రమాల నిమిత్తమై ఆయన బలియాగమై తన రక్తాన్ని చిందించి మన కొరకు ప్రాణాలు పెట్టి పునరుద్ధరణని తిరిగి లేచాడు. ఈ లోక సంబంధమైన యాజకులు తమది కాని రక్తం ద్వారా ప్రత్యక్ష గుడారంలోకి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవారు, దాన్ని ప్రక్కన పెట్టేసేసి ఒక ప్రధాన యాజకుడుగా యేసు ప్రభుని దేవుడు నియమించాడు. ఆ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి మన కొరకు విజ్ఞాపన చేసి మన కొరకు ప్రార్థన చేసి మన అతిక్రమాలు క్షమించబడినట్లుగా మన దోషం కడగబడినట్లుగా మనం నూతన పరచబడినట్లుగా నూతన జీవను పొందుకున్నట్లుగా మనం దేవుని యొక్క కృపాసనంలో నుంచి ఆశీర్వాదాన్ని కృపను పొందినట్లుగా చేసిన ఆ ప్రధాన యాజకుడు యేసు ప్రభు. మీకు వృద్ధియు క్షేమము కలిగినట్లుగా ఒక యాజకుని నేను నియమిస్తానన్నాడు. 2 మనం గమనించినట్లయితే యిర్మీయా గ్రంథం 3:15 చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 3:15 నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మును ఏలుదురు. నాకు ఇష్టమైన కాపురులు నేను నియమిస్తాను. ఎవరు నియమిస్తున్నారు? 2 తనకిష్టమైన కాపురుల్ని నేను నియమిస్తాను.
బైబిల్ చరిత్రలో మీరు గమనించండి, శవ పరీక్షలో కొన్ని కాపురత్వం, సంఘం క్షేమాభివృద్ధి చెందినట్లుగా దేవుడు కొంతమందిని కొన్ని రకాలుగా నియమించారు. ఆ నియమించిన వారిలో ప్రధానమైనది, విలువైనది, ప్రాముఖ్యమైనది ఏంటి అంటే కాపురత్వం. కాపరి, కాపరి, నాకు ఇష్టమైన కాపురులు నేను మీకు నియమిస్తాను. వాళ్ళు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మల్ని ఏలతారు. ఈ రోజున తమకు నచ్చిన కాపురు ఎంచుకొని ఆ కాపరి అడుగుజాడలో వెళుతూ ఉన్నారు. వాళ్ళ స్వలాభం, వాళ్ళ సౌఖ్యం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ వారికి బాగా చూసుకుంటున్నారు. తమను వెంబడిస్తూ ఉన్న గొర్రెలని పీక్కుతింటూ ఉన్నారు. ప్రభు చెప్పాడు, నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమిస్తాను, ఆయన మిమ్మల్ని న్యాయముతోను వివేకంతోను జ్ఞానముతో పరిపాలన చేస్తారు, మిమ్మల్ని నడిపిస్తారు. దావీదు అంటారు, నా కాపరి యెహోవా పచ్చగాలి చోట్లగా నడిపించాడు, నాకు లేమి కలగదని చెప్పేసి. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో కాపరిగా గొర్రెల కొరకు ఎవరైతే ప్రాణాలు పెట్టగలుగుతారో వాళ్ళు నిజమైన కాపరి. ఈ కాపరి అంటే మామూలు విషయం కాదండి, కాపరి అంటే మామూలు విషయం కాదు. ఏదో కొంతమంది అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సువార్త చేసాం, మేము రక్షించామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటుంటారు. మరి వాళ్ళు ఏమైపోయినట్టు? ఏదో సువార్త చెప్పి రక్షిస్తే అయిపోయినట్ట పరిచర్య? ఏదో సువార్త చెప్పేసి రక్షిస్తే ఏదో గొప్ప సేవ చేసినట్ట? ఆ రక్షించబడిన వాళ్ళు, ప్రభువుకి అప్పగించిన వాళ్ళు ప్రభు రాకడ సిద్ధపడాలి కదా, ప్రభు రాకడ సిద్ధపడాలి కదండి. ప్రభు రాకడ సిద్ధపరచకుండా నువ్వెంత ప్రయాసపడ్డా, ఎక్కడెక్కడికో తిరిగి వాక్యం చెప్పి రక్షించిన జనములు ఏమి ఉపయోగం ఉండదు, నిష్ప్రయోజనం. కాపర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ శవ పరిచర్యలో కాపర్ అనేది చాలా కష్టమైనది. ఏదో ఓ ప్రాంతానికి వెళ్తాం, వాక్యం చేయటం, బాప్తిజం చేయటం అయిపోయింది, వెళ్ళిపోతాం. కానీ కాపర్ అట్లే కాదు. ఆ బాప్తిజం పొందిన వారు ఉన్నారే, రక్షించబడిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళని జ్ఞానముతోను వివేకముతోను పెంచి పెద్ద చేసి ప్రభు రాకడికి వాళ్ళని సిద్ధపరచాల, ప్రభు రాకడికి వాళ్ళని సిద్ధపరచాల. యేసు ప్రభుకు అపమానం చెబుతూ వాళ్ళు కాపురు లేని గొర్రెల వలె విసిగి చెదర ఉన్నందున వారికి అనేక సంగతులు చెప్పాడంట. కాపురు లేని గొర్రెల వలె విసిగి చెదర ఉన్నందువలన ఎందుకు కాపురు లేకుండా పోయారు? కాపురు లేకుండా ఎందుకు పోయారు? కాపురు లేకుండా గొర్రెలు ఎక్కడ నుంచి వచ్చాయి? మరి కాపురు లేకపోతే గొర్రెలు విసుగు చెదరిపోయినాయా, బాగుండయా? దేవుని మాట్లాడుతున్న ప్రజలారా, మీరు వెంబడిస్తున్న కాపురు ఎవరు? మీరు వెంబడిస్తున్న కాపురు ఎవరు? మీ కొరకు ప్రాణాలు పెడుతూ ఉన్నారా? మీ క్షేమం కొరకు దివారాత్రులు ప్రయాస పడుతున్నారా? ఒక కాపరి తన గొర్రెలని పచ్చిక గల చోట్ల తీసుకువెళ్తారు, వాటికి శ్రేష్టమైన మేత పెడతారు, వాటిని పోషిస్తారు, సంరక్షిస్తాడు, వాటికి నీళ్లు పెడతారు, వాటి ఆలనా పాలనా చూస్తూ ఉంటుంటారు, వాటి ఆలనా పాలనా చూస్తూ ఉంటుంటారు. కాపర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఈ రోజున అనేకులు దురద చెవులు కావారై తమ నచ్చిన కాపురు నచ్చుకొని ఈ కాపురు బాగున్నాడండి, ఈ కాపురు బాగా నడిపిస్తున్నాడని చెప్పేసి అటు వెళుతూ దేవుని రాకడకి దూరమైపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది నిజమైన కాపరి, ఈయన మమ్మల్ని భ్రమపరచట్లేదు, ఈయన మమ్మల్ని కష్టపెట్టినా, ఈయన మమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరైన మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నాడు, మేము ప్రభు రాకడ సిద్ధపడినట్లుగా ఈ కాపరి మమ్మల్ని నడిపిస్తున్నాడు, ఈ కాపరి మాకు కావాలని కాపరి అడుగు చాడలలో నమ్మకమైన కాపరిని వెంబడించే వాళ్ళు కొందరు ఉన్నారు. ఈ మాటలు ఉంటున్నా దేవుని ప్రజలారా, సంగమా, నువ్వు ఎవరి అడుగు చాడలలో నడవగలుగుతున్నావు? కాపరి ఉన్నాడండి, కాపరి గొర్రెలకు ముందు నడుస్తాడు. నడిచేటప్పుడు నువ్వు ఆ మార్గాల్లో నడవాలా? ఈ నాకు త్రావు నచ్చలేదు, ఈ త్రావు నేను వెళతానని కాపరిని వేరే వెళ్ళావంటే దుష్టముగాలు క్రూరముగాలకి ఆహారంగా బలైపోతాం. కాపరి ముందు వెళతంటే కాపరే ఇబ్బంది పడతారు,
కాపరే శ్రమ పడతారు, కాపరే బాధపడతారు. నీకు మార్గాలు చూపిస్తాడు, నీకు మార్గాన్ని వేస్తాడు. ఈ గొర్రెల కాపరాన్ని మీరు ఒకసారి వివేచించండి. వాళ్ళు చేసే పని ఏంటంటే పగలంతా గొర్రెలు మేపుతారు, రాత్రి వేళ చోటుకు చేర్చి మళ్ళా మంద చుట్టూ రా కాపలా కాసుకుంటూ ఉంటుంటారు, కాపలా కాస్తూ ఉంటుంటారు. అదేవిధంగా ఒక కాపరి, ఒక నిజమైన సంఘ కాపరి దివారాత్రములు దివారాత్రములు సంఘక్షేమంగా ఉండాలని, విశ్వాసులు అభివృద్ధి చెందాలని, విశ్వాసులు నెమ్మదిగా ఉండాలని, విశ్వాసులు ప్రశాంతంగా ఉండాలని దివారాత్రులు కంటి కనుపాపడే కాపడే కాపరి నిజమైన కాపరి. దేవుడు ప్రజలారా, మీరు క్షేమంగా ఉండాలని, మీరు ప్రశాంతంగా ఉండాలని, మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని, సరైన త్రోవలు మీరు నడిపించబడాలని, మీరు త్రోవ తప్పి తిరగకుండా ఉన్న మార్గంలో త్రోవలో విడుతూ ప్రభుని ఎదుర్కోవాలని, ప్రభు రాకడ మీరు సమీపించాలని మీ కొరకు దివారాత్రులను మేము ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయ, ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక నేను నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమిస్తాను, వాళ్ళు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మల్ని నడిపిస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో కూడా రాసి ఉంటుంది, నేను కాపరి నియమిస్తాను, ఆ కాపరి బలమైన వాటిని ఒక ప్రక్క, బలహీనమైన వాటిని ఒక ప్రక్క, మేత వేసి ఒక ప్రక్క, మేతమైన ఒకరు ప్రక్క, రోగిషులు ఒక ప్రక్క, బలహీనమైన ఒక ప్రక్క అని చెప్పేసి వేరు చేసేసి బలమైన వాటిని మేత తగ్గించి వాటిని పోట్లాడకుండా వాటిని కొవ్వు పట్టకుండా చేస్తాడు, బలహీనమైన వాటికి దగ్గరుండి మేత పెట్టి వాటిని బలపరుస్తూ ఉంటుంటాడు, నడవలేని గొర్రెలని తమ భుజాన్ని వేసుకొని కొంత దూరం నడిపిస్తూ ఉంటుంటాడు, మేత మేయలేని వాటిని దగ్గరుండి మేత పెడతాడు. ఏ గొర్రెకి ఏ మేత అవసరమో ఆ మేత పెడతాడు. అంతే కదండి, ఇప్పుడు మీరు పిల్లలు ఉన్నారు ఇంట్లో, పోదగి పిల్లలు పాలు పడతారు, ఆహారం తినే పిల్లలకి ఆహారం పెడతారు, పెద్దవాళ్ళకి బలమైన ఆహారం పెడతారు. అట్లా ఎవరికి ఎట్లా పెట్టాలో అది కాపరికే తెలిసింది. ఒక కాపరికి మాత్రమే ఎవరికి ఏ ఆహారం పెట్టాలో తెలిసింది. ఏదో అందరం పెట్టాం తింటే తిననే లేకపోతే లేదు అన్నట్లుగా కాపరి పెట్టడు, కాపరి పెట్టడు. ఇరవై మీ ఆత్మీయ జీవితాలలో దేవుడు మనకి మంచి కాపరి నియమిస్తాడు, మన ప్రధాన కాపరి యేసు ప్రభు. యేసు ప్రభు యొక్క ప్రధాన కాపరి ఉన్నాడు, ఆ కాపరి అడుగు చాడలు మనం నడుచుకుంటూ మనం ప్రభురా అక్కడికి సిద్ధపడగలగాల. ఈ కాపరి సంఘాన్ని దివారాత్రులు కాపాడుకుంటుంటారు. కనుక కోరు కాపురు లేని గొర్రెల వల్లే విసిగి చెదర ఉన్నందువలన మీరు ప్రార్థించాల్సింది ఏంటంటే కాపురుల కొరకు ప్రార్థన చేయండి. చెదిరిపోయి విసిగి చెదిరి ఉన్న గొర్రెలు మరలా సంఘంలో చేర్చబడి, సంఘంలో సంరక్షించబడి, సంఘంలో పోషించబడి ప్రభు రాక సిద్ధపడినట్లుగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఏదో సేవ చేసే సువార్త చెప్పాం, అక్కడికి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, ఆ ప్రాంతంలో సేవ జరిగింది, ఈ ప్రాంతంలో సేవ జరిగిందని చెప్పుకోవటం కాదండి. ఒక రక్షించబడిన ఆత్మ పోషించబడి సంరక్షించబడి ప్రభు రాకడికి సిద్ధపడేంత వరకు నడిపించగలిగిన వాడు నిజమైన కాపరి. ఆ కాపురత్వం పొందిన వ్యక్తి గొప్ప వ్యక్తి. దైవజనుడు పౌలు గారు అంటారు, నీతిగల న్యాయాధిపతి నాకు ప్రత్యక్షమైనప్పుడు నాకు అక్కడ ప్రతిఫలం ఇస్తాడు, జీవకిరటాన్ని ఇస్తాడు. కారణం ఏంటంటే నేను కాపరిగా ఉన్నాను. ఆయనలో పౌలు గారు మీరు గమనించండి, ఉపదేశం చేశాడు, సువార్త చేశాడు, కాపురం చేశాడు, అపొస్తలుగా ఉన్నాడు, అట్లా అన్ని రకాల పరిచయాలని దైవజనుడు పౌలు గారు చేశాడు. ఒక కాపరిగా ముఖ్యంగా కాపరిగా సంఘాన్ని కట్టి సంఘాన్ని కాపాడి సంఘాన్ని సంరక్షించి క్రీస్తు యేసుదుట నిలబెట్టాడు దైవజనుడు పౌలు గారు. ఆ పౌలు గారి ప్రేరణతో అనేకులు ముందుకు వచ్చినట్లుగా ప్రార్థించాడు, మాకు ఇష్టమైన కాపర్లు నేను మీకు నియమిస్తాను. మూడవదిగా మరలా ఒకసారి చదవండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం.
ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. నియమించుతును నెరవేర్చును. దేవుడు రాజు నియమిస్తున్నాడు. ఒక రాజుని నేను నియమిస్తాను, సింహాసనాన్ని దావీదనే రాజుని నేను నియమిస్తాను. నీకు ఇష్టమున్నా లేకపోయినా ఆ రాజ్య పరిపాలనలో రాజుగారి పరిపాలనలో ఉంటే నీకు వృద్ధియు క్షేమము కలిగింది. కారణం ఏంటంటే అతడు నీతి బలను న్యాయము బలను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేస్తాడు. ఎట్లా? నీతి న్యాయం. ఈరోజు నీతి ఉన్నదే న్యాయం ఉన్నదండి. నువ్వు అనుకున్నది నీతి కాదు, నువ్వు అనుకున్నది న్యాయం కాదు. నీతికి న్యాయానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్, కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. వాటి ప్రకారం ప్రవర్తించేది నీతి న్యాయం. నీకు నేను చేసేది నాకు నీతి, ఇది నేను చేశాను నీతి న్యాయం అనుకోటి నువ్వు చెప్పుకున్నది కాదు. ఈరోజు నా నేకుళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారో అదే నీతి, వాళ్ళు ఏం మాట్లాడతారో అదే న్యాయం. ఒరే బాబా, ఇది నీతి న్యాయం కాదురా, రాజ్యాంగం ఎట్లా రాసి ఉన్నది, రాజ్యాంగం ఎట్లా చెబుతూ ఉన్నది అంటే ఇది మాకు తెలియదు అండి, నేను చెప్పిందే నీతి, నేను నడిచిందే న్యాయం అంటే వాళ్ళు ఇష్టానుసారంగా దౌర్జన్యం చేస్తున్నారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఎవరు పడితే వాళ్ళని నియమించకుండా నీతి కలిగి న్యాయాధిపతి అయిన దావీదు అనే రాజుని మనకు రాజుగా నియమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రజలందరూ గమనించండి, దేవుడు నియమించిన రాజు దావీదు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో మాకు ఫలానా రాజు కావాలని చెప్పేసి మీరు కోరుకుంటే ఆ రాజు ద్వారా మీకు కష్టాలు కన్నీళ్ళు బాధలే. ఈ రాజు మాకు, ఈ రాజు మాకు కావాలా, ఏ రాజు మాకు, ఈ రాజు మాకు కావాలని కోరుకోకూడదు. దేవుడు ఇచ్చిన రాజుని మీరు అంగీకరించాలా, ఆయన రాజ్య పరిపాలనలో ఆయనకి మీరు అప్పగించుకోవాలా. అట్లా కాకుండా ఈ రాజు మాకు వద్దండి, పలానా రాజు మాకు కావాలా, ఆయన మాకు ఎన్నికయ్యేటట్టు ప్రార్థన చేయండి. క్రైస్తవులారా గ్రహించండి, ఆత్మీయులని చెప్పుకుంటూ ప్రభు రాకడ సిద్ధపడుతున్న పరిశుద్ధులారా ఒకసారి వివేచించండి. దేవుడు నియమించిన రాజు వేరు, నీ వ్యక్తి నాకు కావాలి అని చెప్పేసి ఎన్నికలో పాలు పొంది ఓటు వేసి ఎన్నిక చేసుకున్న రాజు వేరు. ఇస్రాయేల్ ప్రజలకి, ఇస్రాయేల్ ప్రజలు ఎవరు ఎన్నిక చేసుకోవాలా, మాకు ఈయన రాజుగా కావాలా, ఈ వ్యక్తి మాకు వద్దు, ఈయనే మాకు కావాలా, ఈయన మాకు బాగా పరిపాలన చేస్తాడు, ఈయన మమ్మల్ని పట్టించుకోడు, ఈయన ఉంటే మాకు అన్ని సమకూరుస్తాడు, ఈయన ఉంటే మాకు సమకూర్చాడు అని చెప్పేసి ఇస్రాయేల్ ప్రజలు అనలా. ఇస్రాయేల్ ప్రజలకి దేవుడే నియమించాడు ఒక రాజుని. పలాని వ్యక్తి రాజు నీకు, ఈయన మిమ్మల్ని పరిపాలన చేస్తాడు అని అప్పగించిన రాజు దేవుడి ద్వారా ఎన్నిక చేయబడిన రాజు. అంతేగాని ఈ నాకు వద్దండి, ఈయన నాకు కావాలని ఈరోజున క్రైస్తవులు ఆత్మీయులు అనుకుంటున్న వారు భ్రమపరిచిపోయి భ్రమలో చిక్కుకొని చెప్పారు ముందు కదండి వాక్యం, సత్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం భ్రమపరిచే కాలంలో భ్రమపరచబడుతూ ఉన్నారు ఈరోజున క్రైస్తవులు ఆత్మీయులు. పలాని వ్యక్తి నాకు కావాలని ఆయనకు ఎన్నిక చేయమని చెప్పేసి ప్రార్థన చేయటం, ఈయన ఉంటే మనకు బాగుంటుందని చెప్పేసేసి ఆయన కొరకు ప్రార్థన చేయటం. నువ్వు చేయవలసింది దేవునికి అప్పగించుకొని, దేవుగా నాకు ఒక రాజు కావాలా, నీవే నియమించని చెప్పేసి రాజుకి, రాజుని దేవునికి అప్పగించండి. నువ్వు అప్పగించుకోకుండా పలాని వ్యక్తి నాకు కావాలని కోరుకుంటున్నావు, దాని ద్వారా కష్టాలు కన్నీళ్ళు బాధలు ఇబ్బందులు తప్ప ఏమి లేవు. ఇంకో మాట చదవండి అక్కడ దేవుడు స్థానాల మొదటి గ్రంథం 29:17. నా దేవా పరిశోధన చేయచ్చు, యథార్థవంతుని ఎందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న జనులను నీవు మనపూర్వకంగా చూసి సంతోషించుచున్నాను. మనపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నారు.
దావీదు ఉన్నాడండి, నేను దావీదుని సింహాసనం ఎక్కిస్తున్నాను, అతను నాకు ఇష్టమైన రాజు, నేను కోరుకునే రాజు అని చెప్పేసి ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. దావీదు నీతిని న్యాయాన్ని అనుసరించాడు. ఏంటి నీతి, ఏంటి న్యాయం అంటే, అతను పాపం చేసి దేవుడు వచ్చి హెచ్చరిస్తే, నేను రాజుని కదా నన్నే ఉండబడతాడులే, నేను రాజుని కదా నాకు అధికారం ఉంది, నేనేం చేసినా చెల్లుబడేదిలే, నేను రాజుని కదా నన్నెవరమంటారని చెప్పేసి ఆయన అనుకోలే, వచ్చి హెచ్చరికి తప్పు అన్నాడు. వెంటనే తప్పు రొప్పుకొని పశ్చాత్తాపడి దేవాను క్షమించుకున్నాడు. అంతేగాని ఏ నేను రాజుని, నువ్వెవరివి, నేను చేసేది నీతి, నేను చేసేది, నేను మాట్లాడేది న్యాయం, నువ్వే నాకు చెబుతానని చెప్పేసేసి ఆయన అల్లా దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని, దేవుడిచ్చిన రాజ్యాంగ ప్రకారంగా పరిపాలన చేస్తున్నాడు. తప్పు చేసినప్పుడు తప్పు నొప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. నీతి న్యాయం ఏంటి తెలుసా అండి? న్యాయం ఏంటంటే, దావీదు గొర్రెలు కోసుకునే, గొర్రెలు మేపే వ్యక్తి, కూలిపనికి వెళ్ళే వ్యక్తిని పరిభాషలో చెప్పాలంటే, కూలికి వెళ్ళే వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే, సింహాసనం ఎక్కించి రాజు పరిపాలించి రాజుగా నియమించాడు. రాజుగా నియమించిన తర్వాత ఒక వృద్ధాప్యం వచ్చి తన పరిపాలన ఊచుకొని దిగిపోయే సమయానికి ఒక మందిరం కట్టాలనుకుంటే, ఆ మందిరానికి కావాల్సిన సామాగ్రిని, మందిరానికి కావాల్సిన ఆ ధనాన్ని ఎక్కడి నుంచి సమకూర్చాడంటే, మొట్టమొదటిగా దావీదు తన డబ్బులు ఇచ్చాడండి, దావీదు ఇచ్చాడు, తన సంపాదన ఇచ్చాడు. రెండవది ప్రజలు కూడా ఇచ్చారు. ఈరోజు మీరు పలానా వ్యక్తి నాకు రాజుగా కావాలని, నాయకుడిగా కావాలని అనుకున్న తర్వాత 2019లో నామినేషన్ చూసినప్పుడు ఉన్న ఆ లెక్కలు కానీ, ఈ 2024లో చూసిన ఆదాయ వివరాలు కానీ చూస్తే రెట్టింపు 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 అయిపోతున్నాయి. ప్రజలేమో అప్పులు పాలైపోయి రాష్ట్రం దేశం అప్పులు కూరుకుపోయి దిగజారిపోతున్నది. అతనేమో అభివృద్ధి చెందుతున్నాడు, మంచి మంచి విలాసమైన బంగ్లాలు, లెక్కలేని వ్యాపారాలు, లెక్కలేని ధనము సమకూర్చుకున్నాడు. మరి అదే తెలివితేటలతో తన వ్యాపారాన్ని, తన కుటుంబాన్ని, తన వంశాన్ని, తన పిల్లల పిల్లల తరతరాలకు సంబంధించిన సంపాదన సమకూర్చని వ్యక్తి రాష్ట్రాన్ని, దేశాన్ని ఎందుకు అప్పులు పాలు చేశాడు? అదే తెలివితేటలతోటి ప్రజలని ఎందుకు ధనవంతులుగా చేయకుండా బెకారులుగా, దరిద్రులుగా ముంచేసేసాడు? కానీ దావీదున్నాడే, తను ధనవంతుడయ్యాడు, తన రాజ్యంలో ఉన్న ప్రజలని ధనవంతులు చేశాడు. ఒక పనికి ఒక డబ్బులు అవసరమైతే దావీదు మొట్టమొదటిగా ఇచ్చాడండి, తన సొంత డబ్బులు ఇచ్చాడు. ప్రజలు కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. దావీదు న్యాయం ఏంటంటే, దావీదు గొర్రెలు కాచుకునే వ్యక్తి, సింహాసనం ఎక్కాడు, రాజ్య పరిపాలన చెప్పాడు, తన ఆస్తి పెరిగింది, తన ఆస్తి పాస్తులు పెరిగినాయి. ఎట్లా పెరిగిందంటే, న్యాయముగా నీతిగా సంపాదించుకున్నాడు. అదే క్రమంలో దేశ సంపదను పెంచాడు, ప్రజల ఆదాయాన్ని పెంచాడు, దేశంలో దరిద్రత లేకుండా చేశాడు. తను ఏ విధంగా వృద్ధి చెందాడో, తను ఏ విధంగా అభివృద్ధి చెందాడో, ప్రజలకు కూడా దేశం కూడా అదే విధంగా అభివృద్ధి చెందాడు. అది న్యాయం. ఈరోజు న్యాయం ఏంటంటే, ఎన్నిక కాక మునుపున్న ఆస్తిపాస్తులు వ్యాపారాలు వేరు, ఎన్నిక అధికారం వచ్చిన తర్వాత ఆస్తిపాస్తులు వ్యాపారాలు వేరు. అదే తెలివితేటలతో తన వ్యాపారాలు వర్ధలుతాయి, తన ఆస్తులు కొడగొట్టుకుంటాడు, తన సంపద పెరిగింది. అదే తెలివితేటలతో దేశంలో ఉన్న ఆస్తిపాస్తులు తాకట్టు పెట్టి అమ్మేస్తామంటారు, దేశ సంపదని కనుమరుగు చేస్తారు, ప్రజలు అప్పులు పాలైపోతారు, దేశము రాష్ట్రము దరిద్రత అప్పులు కూడుకుపోతుంది. ఏమయ్యా రాజు, నీవే పరిపాలన చేస్తున్నావు, పరిపాలన చేస్తున్న నీ ఆస్తిపాస్తులు ఎట్లా పెరిగినాయి? నీదే తెలివితేటలో ప్రజలకి ఎందుకు ఆస్తిపాస్తులు పెరగట్లేదు, రాష్ట్రం దేశం ఎందుకు అభివృద్ధి చెందట్లేదంటే దానికి సమాధానం ఉండదు. కారణం ఏంటంటే, నువ్వు కోరుకున్నావు కాబట్టి నువ్వు అడగలేవు ఆయన్ని. నీ ఆస్తిపాస్తులు, నీ వ్యాపారాలు ఎట్లా వద్దని, దేశం రాష్ట్రం ఎట్లా ఆర్థికంగా ఇబ్బందిని అప్పులు పోలైపోయింది, మేమెందుకు దరిద్రమైపోయాం, మా సంపద ఎందుకు కనుమరుగైపోయిందని నువ్వు అడగలేవు. ఎందుకు అడగలేవు అంటే, నువ్వు కోరుకున్న వ్యక్తి కాబట్టి నువ్వు అడగలేవు. అదే జీవాధిపతి అయిన యేసయ్య ద్వారా నియమించబడిన రాజు పరిపాలనలో నువ్వు ఉండగలిగితే ప్రభువును అడుగుతావు. కనుక ఈ మాటలున్న ప్రజలారా, తీర్మానానికి వచ్చి ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి సర్వశక్తిమంతుడా,
వృద్ధియు క్షేమము కలిగినట్లయి నెల మమ్మల్ని నియమించి మాకు నియమించిన యాజకుల కొరకై కాపర్ల కొరకై రాజుల కొరకై నీకు స్తోత్రాలు. మేము వినవి చేయమయ్యా, మేము కోరుకోమయ్యా, నీ చేతులకు అప్పగిస్తున్నాం. మా క్షేమాభివృద్ధి కొరకు మీరు నియమించండి. మీ రాకడికి మమ్మల్ని సిద్ధపరుచుతున్నందుకై వందనాలు చెల్లిస్తూ యేసు నామము నడుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.